కొల్చార మండలంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. మెదక్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్, కొల్చార మండల బీజేపీ అధ్యక్షులు పాతూరి దయాకర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ విషయం అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈనాడు వాళ్ళ ఇంటి పేర్లు కూడా నీరుడోళ్ళు గాను శుంకరులు గాను పిలవడం జరుగుతుంది. అట్లా అనేక రకాలైనటువంటి వెట్టి పనులు చేసి చాలా తక్కువ జీతాల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో ఒక 10,500 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి పనికి 10,500 రూపాయలు కూడా చాలా తక్కువ. సో ఇప్పటికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ముఖ్యంగా నిజానికి అర్హులు ఎవరంటే వీఆర్ఏలు. మొట్టమొదటిసారిగా కొల్చారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శంకుస్థాపన చేసి వీఆర్ఏలకు కేటాయించాలని, ఈ వీఆర్ఏలు ఎవరైనా దళితులు ఉంటే ఆ దళిత బంధు కూడా వీఆర్ఏలకు ముందుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కొల్చారం మండల శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆయన కూడా హైదరాబాద్లో జలం పెంచుతూ ఉన్నారు. ఈ సమస్యకు కేసీఆర్